हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन इंडियन गवर्नमेंट वालू जून नेलो 59 ऐप्स नी बैन चेसिन विषयम मन अंदर की तेलुसु। अयिते इन्फॉर्मेशन टेक्नोलॉजी मिनिस्ट्री वालू मन फ्राइडे रोजना मरो 47 ऐप्स नी बैन चेसारु। ई 47 ऐप्स योक्क लिस्ट अनेदी प्रेजेंट मार्केट लोकि रिलीज चेयलेदु। ఒక్కసారి అవి గాని మార్కెట్లోకి అఫీషియల్గా రిలీజ్ చేస్తే గనక అవి కూడా ఇంకా ఆగిపోతాయి। ముందుసారి 59 యాప్స్ని బ్యాన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏం చెప్పారు అంటే, ఈ యాప్స్ని మేమందరం టెస్ట్ చేశాం, వీటిలో కొన్ని యాప్స్ ఆపరేషన్ ఎథిక్స్కి అస్సలు ఫాలో అవ్వట్లేదు అని తెలిసింది। అలాగే ఈ యాప్స్ మీద చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి। ఒకవేళ ఈ యాప్స్ గనక ఆపరేషన్ ఎథిక్స్ ఫాలో అయినట్టయితే మేము ఆ యాప్స్ని బ్యాన్ చేయం అని చెప్పారు। క్వాలిఫై అవ్వలేదు కాబట్టే బ్యాన్ చేయడం జరిగింది। ముందు కూడా దీనివల్లే యాప్స్ని బ్యాన్ చేశారు, ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్తున్నారు। నేషనల్ సెక్యూరిటీకి మరియు డేటా లీకేజ్కి ఈ యాప్సే కారణమని తెలుస్తుంది। సో బేసిక్గా దేశం యొక్క భద్రత కోసం ఈ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేయడం జరుగుతుంది। లాస్ట్ టైం బ్యాన్ చేసిన వాటిలో టిక్టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, క్యామ్ స్కానర్ ఇవే చాలా ఎక్కువ మంది చేత వాడబడిన యాప్స్, అలాగే చాలా బాగా పాపులర్ అయిన యాప్స్ కూడా। ముఖ్యంగా టిక్టాక్ని అయితే చాలామంది ఇన్స్టాల్ చేసుకున్నారు। అయితే ఇప్పుడు బ్యాన్ చేసిన 47 యాప్ లిస్టులో పబ్జీ కూడా ఉంది అని తెలిసింది। పబ్జీకి 175 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి, అంటే సుమారు 17.5 కోట్ల మంది పబ్జీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు। ఇది కూడా పబ్జీ యొక్క మెయిన్ యాప్. ఇందులో పబ్జీ లైట్ని వాడుతున్న వాళ్ళు సుమారు 80 మిలియన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు। ఓవరాల్గా చెప్పాలంటే 25 కోట్ల మందిని వీటిని వాడుతున్నారు। ప్రస్తుతం పబ్జీ లైట్ని బ్యాన్ అయిపోతున్నాయి। చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, చైనా ఇండియా బార్డర్ దగ్గర చేసిన పని వల్ల ఇండియన్ గవర్నమెంట్ చైనా మీద ఇలా ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఆ యాప్స్ అన్ని బ్యాన్ చేసింది అని చెప్తున్నారు। ఇప్పుడు ఈ 47 యాప్స్ని బ్యాన్ చేసినప్పుడు కూడా అందరూ మళ్ళీ ముందులానే అనుకుంటున్నారు। కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ టెక్నాలజీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మాకు యాప్స్ గురించి చాలా రకాల కంప్లైంట్స్ వచ్చాయి, కాబట్టి వీటి కారణంగా చాలా ఇష్యూస్ ఎదురవుతున్నాయి, వాటి కారణంగా మన డేటా అనేది వేరే దేశస్తులకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారం ఈ యాప్స్ అన్నింటినీ కూడా ఇండియాలో బ్యాన్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు। కానీ కొంతమంది ఏమి అనుకుంటున్నారు అంటే, పబ్జీ బ్యాన్ అయిపోయింది కదా, ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే వేరే ఏ గేమ్స్ అయినా ఆడుకుందాం అని అనుకోవచ్చు। వేరే గేమ్స్ గురించి పక్కన పెడితే కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం మ్యాక్సిమం మీరు ఆడలేకపోవచ్చు, ఎందుకంటే ఈ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా టెన్సెంట్ గేమ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు। చెప్పాలంటే పబ్జీ అనేది కొరియన్ కంపెనీ యొక్క యాప్, కానీ ఈ కొరియన్ కంపెనీ యాప్స్లో టెన్సెంట్ వాళ్ళు షేర్ కూడా ఉంది। ఈ టెన్సెంట్ గేమ్స్ అనేది చైనాకు సంబంధించిన మల్టీమీడియా కంపెనీ, కాబట్టి చైనాకు సంబంధించిన యాప్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తే గనక అప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఉండదు। మరికొన్ని అధికార లెక్కల ప్రకారం చూస్తే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర మరో 270 యాప్స్ యొక్క హిట్ లిస్ట్ కూడా ఉంది। ఈ లిస్టును కూడా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు। ఈ లిస్టులో కొన్ని వేరే చైనీస్ యాప్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ వాటి వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే వచ్చే మరో అప్డేట్స్లో ఆ యాప్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తారు। సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను మీ MD సైనింగ్ అప్, బాయ్।